తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిపై పలు వ్యాఖ్యలను చేశారు. తాము నాపై లేనిపోని ఆరోపణలు చేసి ఉనికి చాటుకొనుటకు ఆరాట పడుతున్నారని, నీకు నాకు నక్కుకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని అన్నారు. అవినీతి పరుడవు నువ్వా నేనా అన్నది నియోజకవర్గంలో ఎవరిని అడిగినా గత 5 సంవత్సరాల్లో నువ్వు చేసిన అవినీతి పనులు, నీ అవినీతి సంపాదన ఎండగడతారని విమర్శించారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు వివేకం మరిచిపోయి తమపై ఆరోపణలు చేయడం నీకు సరికాదు అని చెప్పారు. మరి నేను మాజీ ఎమ్మెల్యే శ్రీ రామకృష్ణ రెడ్డి గారు చాలా అసత్యాలు మీడియా ద్వారా మాట్లాడడం జరిగింది. దానికి మరి వివరణించుతూ ఆయన సైడ్ నుంచి కూడా మరి ఆయన స్పందన కూడా మీడియా ద్వారా బాధపడుతున్నాం. మరి ఈ సందర్భంగా ఆయన సమావేశాన్ని చేస్తున్న మీడియా సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ మరి నిన్న చెట్టుకొండలో ఆయన మీడియా సమావేశం మాట్లాడుతూ చాలామంది అనర్హులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మరి పెన్షన్ పోవడం జరిగిందని చెప్పడం జరిగింది. గత సోమవారం ఆ గ్రామం నుంచి నా దృష్టికి వచ్చిన విషయం ముఖ్యంగా కొంతమంది అనర్హులకి పెన్షన్ రావడం, అదేవిధంగా చాలామంది అర్హులైన వ్యక్తులకు కూడా పెన్షన్ రాకుండా ఉండడం జరిగిందని నా దృష్టికి రావడం జరిగింది. దానిపైనే నేను ఎండోవర్కి ఇన్ఫామ్ చేసి మీరు సమగ్రమైన విచారణ చేయండి, అందులో అర్హులు ఎవరైనా ఉంటే డెఫినెట్గా అర్హులకి పెన్షన్ వచ్చేలా చేయండి, అనర్హులు ఎంత బతుకుడైనా కూడా వాళ్ళ వెంటనే మరి లిస్ట్ నుంచి తీసివేస్తూ కూడా పోవడం జరిగింది. దానికి ముఖ్యంగా మరి అక్కడ ఎంతో మెజారిటీ పడేటువంటి ఎండో గారు ఆయన కూడా నేను చెప్పే వరకు కూడా ఆయన దృష్టి కూడా రాలేదు. కారణం కింద స్థాయిలో కొంతమంది ఉద్యోగం చేసే పొరపాటు ఒక్కొక్కసారి ప్రయాణ గారి దృష్టి కూడా రాకపోవడం జరుగుతూ ఉంటుంది. దాంతో ఆయన వెంటనే స్పందించి మేము డిలీట్ చేయాలంటే రేపు 1వ తారీఖు వరకు వెయిట్ చేయాల్సింది, అంతవరకు కూడా డిలీషన్ కూడా కూడా ఆప్షన్ లేదని ఆయన చెప్పడం జరిగింది. నెక్స్ట్ కనెక్షన్ నుంచి డబ్బులే కానీ అంతవరకు కూడా స్టాప్ చేయడానికి లేదని చెప్పి నేను చెప్పను. అదేవిధంగా ఎంక్వైరీ చేస్తానని కూడా ఆయన చెప్పడం జరిగింది. నేను ఎండో గారికి చెప్పిన విషయం ఇది తెలిసి దీన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలన్న మరి ఉద్దేశంతోనే నిన్న లేనిపోని అడావడి చేసి మీడియాలోకి వచ్చి ఇప్పుడు అవాకులు చవాకులు కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా ఆ మీటింగ్లో ఈ వారంటీ వ్యవస్థ గురించి కూడా చాలా విమర్శించడం జరిగింది. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా వారంటీ వ్యవస్థ గురించి కొనియాడబడుతుంది. ఏంటంటే ఈ కరోనా వైరస్ విషయం పెన్షన్ పంపిణీ అవ్వండి, రేషన్ పంపిణీ అవ్వండి, అంతేకాకుండా చాలామంది దాఖలు ఇచ్చే నిత్యావసర వస్తువులు అవ్వండి పంపిణీ సక్రమంగా జరుగుతుంది అంటే దానికి కారణం వారంటీ వ్యవస్థ అని ఈ రోజున మరి కేరళ అవ్వండి, ఉత్తరప్రదేశ్ అవ్వండి, వస్తా అవ్వండి, రాష్ట్రాలు కూడా ఈ వారంటీ వ్యవస్థను తీసుకురావాలని వాళ్ళు కూడా మరి ఎక్స్ప్లెనేషన్ జరిగిందంటే ఈ వారంటీ వ్యవస్థ ఎంత బహుదారులు ప్రదర్శిస్తుంది. అటువంటి వారంటీ వ్యవస్థను కూడా ఆయన విమర్శించడం అంటే ఇది లక్షల మంది ఉద్యోగులు మరి ఉన్నటువంటి ఈ వారంటీ వ్యవస్థని మరి విమర్శించడం అంటే మరి అది ఆయన నిజంగా ఇష్టపడుతున్నాను. అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సెక్రటేరియట్ జాబులు కూడా లక్షల్లో మరి సెక్రటేరియట్ జాబులు రావడం జరిగింది. ఇందులో తెలుగుదేశం పార్టీ వాళ్ళు, కాంగ్రెస్, వైఎస్ఆర్, అదేవిధంగా జనసేన ఏ పార్టీ స్థానం రూపంలో కూడా లెక్క చేయకుండా ఎవరైతే అర్హులో వారందరికీ కూడా ఉద్యోగాలు రావడం జరిగింది. ఇందులో ఏ ఒక్కరి దగ్గర ఎవరూ కూడా ఒక్క కూడా లంచం తీసుకోకుండా మరి ఉద్యోగాలు వచ్చాయి. మరి గతంలో రామకృష్ణారెడ్డి గారి టైంలో ఆఖరికి అవుట్ సోర్సింగ్ జాబ్ వెళ్ళాలన్నా వాళ్ళ దగ్గర కూడా లంచాలు తీసుకుని
మరి అవుట్సోర్సింగ్ పోస్ట్ వచ్చిన చరిత్ర ఏమైనా ఉందంటే అది మరి రామకృష్ణానికి గారు. అంతేకాకుండా మరి ఆయన గురించి చెప్పాలంటే ఇంకో విషయం మీడియా సోదరులు చెప్తున్నాయండి, మరి శాంపుల్ సాక్ష్యమే అయింది చెప్పేవాడిని కథలో రాస్తే గ్రంథాలు ఒకటి అయిన అభివృద్ధించండి, ఇది జస్ట్ ఒక పేజీ మాత్రమే. ఇంకో విషయం చెప్తున్నాను, ఈ లేఅవుట్లు అవ్వకుండా మైనింగ్ అవ్వకుండా రైతుల దగ్గర సేకరించిన ధాన్యంలో క్వింటాలకి డబ్బులు తీసుకున్నాడా లేదా అన్న విషయాన్ని సొసైటీ వాళ్ళ చేత కానీ రైస్ మిల్ వాళ్ళ చేత కానీ చెప్పించడానికి నేను రెడీ. మరి ఆ సాక్ష్యం ప్రాథమిక సాక్ష్యం చెప్పారు, మరి సాక్ష్యం చెబితే దానికి ఆయన ఏంటి అని జవాబు, మరి నా మీద లేదు ఆరోపణ కాదు, ఆయన చేసిన కోట్లాది అవినీతికి నేను సాక్ష్యాలతో సహా నేను చెప్పాను. బ్రాంచీ షాపు వచ్చారు కూడా తీసుకొచ్చి చెప్పిస్తాను కావాలంటే నేను బ్రాంచీ షాపు ఆకలి. ఇందులో ఉన్న మన మీడియా సోదరులు కూడా కొంతమంది అమౌంట్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, అది వాళ్ళకి తెలుసు ఆయనకి తెలుసు, ఆ పేరు నేను అప్పుడు బయటపెడతాను, అప్పుడు చెప్పను మీ మీడియా ముందు ఆకలి. మీ మీడియాలో ఉన్నటువంటి మీడియా సోదరులు కూడా ఆయనకి కొంతమంది అమౌంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఈ లేఅవుట్ అవ్వకుండా మైనింగ్ అవ్వకుండా ఇటువంటి మరి ఇటువంటి అవినీతి కూడా ఏ ఆధారాలు లేకుండా నా మీద చేయండి అంటే ఎలా నది భ్రమించింది ఆయనకి అని నేను మీడియా సందర్భంగా నేను ఆయనకి సవాలు చూస్తున్నాను. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీడియా మిత్రులను పెట్టమారండి, టైము డేట్లు వాళ్ళే ఫిక్స్ చేస్తారు, సాక్ష్యం నేను తీసుకొస్తాను. నేను అవినీతి పోటాలు చేస్తానన్నా కదా, ఏ అవినీతి చేసారో సాక్ష్యాలు మీరు కూడా తీసుకురండి, తప్పేమో నిజంగా నేను అవినీతి చేస్తుంటే దానికి బాధ్యత నేను రెస్పాన్సిబిలిటీ, మరి మీకు మరి సాక్ష్యం రెడీగా ఉన్నారు మీ అవినీతి ఉంది. కాబట్టి ఇటువంటి కవర్లు మాటలు చెప్పదు. చివరిగా ఇంకొక విషయం కూడా చెప్తున్నాను, చరిత్రలో మీ చరిత్రలో మీ 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉండగా ఏ అధికారి రావాలన్నా పై పోస్ట్ అధికారి కావాలన్నా ఇక్కడ రావాలన్నా కంపల్సరీగా వాళ్ళకి అమౌంట్ ఇచ్చి కానీ ఇక్కడ పోస్టింగ్ వచ్చేవి కాదు. మరి ఇప్పుడు ఏ అధికారంలో తీసుకురండి, ఎవరికైనా సరే ఒక్క రూపాయి కూడా వాళ్ళకి ఏమన్నా ఆఖరికి వాళ్ళకి అయ్యే ఈ ఫోటోస్టాట్ కార్డు జెరాక్స్ కూడా మా లెటర్లో కూడా జెరాక్స్ కూడా నేనే ఫ్రీగా ఇచ్చి వాళ్ళకి లెటర్లు ఇచ్చేది నేను. కాబట్టి మీకు నాకు ఎప్పుడు కూడా అవినీతి విషయంలో నువ్వు సూర్యుడి మీద నమ్మోస్తే ఎలా ఉంటుందో నీ పైన కూడా అదే విధంగా ఉంటుందని మాత్రం ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను. అంతేకాకుండా ఇంకొక విషయం కూడా చెప్తున్నా, ఎల్లపల్లి గ్రామంలో మన మైనింగ్ జరుగుతుంటే సుమారు 5 ట్రాక్టర్లు, అందులో వైఎస్ఆర్ వాళ్ళు ఉన్నారు, టీడీపీ వాళ్ళు ఉన్నారు. అయినా నా దృష్టికి వచ్చిన వెంటనే 5 ట్రాక్టర్లు కూడా సీజ్ చేయమని ఎస్ఐ చెప్పి సీజ్ చేయించాను. మీ హయాంలో కోట్లాది రూపాయలు మట్టి తరలించకపోయినా టీడీపీ కార్యకర్త ఉన్న వాళ్ళకి ఒక్క ట్రాక్టర్ కానీ మీరు ఎప్పుడన్నా సీజ్ చేయించారా? చేయించలేదు. ఎందుకు చేయించలేదు అంటే పర్సంటేజ్ కోట్లు కోట్లు లక్షలు కూడా కాదు కోట్లు. అనపర్తి అంటే అవినీతి అనే పేరు తీసుకుపోయినప్పుడు అనపర్తి అంటే స్మగ్లింగ్ అనేవాడు, తర్వాత అనపర్తి అంటే గంటాసుపత్రి అని గుర్తొచ్చారు, తర్వాత రోజుల్లో అనపర్తి మంచి వాణిజ్య కేంద్రంగా అనపర్తి ఫైనాన్షియల్స్ అని ఇలాగే, తర్వాత మీ హయాంలో అనపర్తి అంటే అవినీతి వెళ్ళారా పేరక్కర్లేదు, అనపర్తి వెళ్ళారా బాబు పెద్ద అవినీతి వెళ్ళారా బాబు అని పేరు తెచ్చుకున్న చరిత్ర మీది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీకు అవినీతి మాట్లాడే హక్కు మీకు లేదు, ఎందుకంటే మీరు పెద్ద అవినీతి పురుడు కాబట్టి మీరు ఒక వేలు ఎవరి మీద చీపెడితే 4 వేలు మీ పైన చీపెడతలేని విషయం మాత్రం మర్చిపోవద్దని ఈ సందర్భంగా మరి మీడియా సోదరుల సమక్షంలో మరి ఎమ్మెల్యేకి నేను సవాల్ విసురుతున్నాను, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎమ్మెల్యేని డేట్ ఫిక్స్ చేయమనండి. మీ అవినీతి లోపాలు ఉన్న వాళ్ళందరినీ కూడా నేను సాక్ష్యం నేను తీసుకురావడం ముందు, అలాగే నేనేమైనా అవినీతి పడుతుంటే సాక్ష్యం తీసుకోండి. కమాన్ ఛాలెంజ్. థ్యాంక్ యూ.